Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చిన్న బ్రేక్ చిటికలో వస్తా. లోకేష్ పరువు తీసిన ఆ ఒక్క నిమిషం. నారా లోకేష్ యువగళంలో గర్జిస్తున్నారని, అనర్గళంగా మాట్లాడుతున్నారని చెప్పుకుంటున్నారు టీడీపీ నేతలు. రోజు రోజుకి లోకేష్ లో పరిణితి పెరిగిపోతోందని, ఆయన పరిజ్ఞానం మరింత విస్తృతమవుతోందని అంటున్నారు. అయితే అవన్నీ ఒట్టి మాటలేనని నెల్లూరు జిల్లా యువగళం తేల్చేసింది. కనీసం చిన్న చిన్న పడిగట్టు పదాలు కూడా లోకేష్ సొంతంగా మాట్లాడలేరని అర్థమైంది. ఇంతకీ లోకేష్ అవస్థలు పడింది దేనికోసమంటే, పుండు మీద కారం తరడం అనే సామెత చెప్పడానికి. ఏకంగా రైతులు గాయాలపైన అంటూ 4 సార్లు అదే మాట ఒల్లివేశారు లోకేష్. ముందున జనాలకు గాని స్టేజ్ పై ఉన్న నాయకులకు గాని ఏమీ అర్థం కాలేదు. ఒక్క నిమిషం అంటూ ఆయన పేపర్ తీసి ఆ బ్యాలెన్స్ పదాలు పూర్తి చేస్తే కాని అసలు విషయం బోధపడలేదు. కారం చల్లడం అనే పదం కోసం లోకేష్ 4 సార్లు ఆలోచించారు. చిన్న బ్రేక్ తీసుకున్నారు. చివరకు ఇక అది గుర్తుకు రాదు అని తేలిపోవడంతో చేతిలో పేపర్ తీసి గడగడా చదివేశాడు. పైగా ఆంధ్ర రాష్ట్రం నిలబడుతోంది అంటూ ఆయన చెప్పిన మాటలు కూడా కాస్త అయోమయానికి దారితీశాయి. స్టేజ్ పై మాట్లాడే సమయంలో నాయకులు తడబడడం సహజమే. అయితే ఒక పదం గుర్తుకు రాకపోతే దాని స్థానంలో మరో పదంతో కవర్ చేసుకుంటారు. లేకపోతే కాసేపు సైలెంట్ గా ఉండి మరో టాపిక్ ఎత్తుకుంటారు. కానీ ఉక్తోక్త పోటీల్లో సబ్జెక్టు మర్చిపోయిన పిల్లలు జేబులో నుంచి పేపర్ తీసి గడగడా చదివేసినట్లు నారా లోకేష్ ఇక్కడ సీన్ క్రియేట్ చేశారు. అందులోనూ ఆయన మర్చిపోయింది అంత కష్టమైన సబ్జెక్ట్ ఏమీ కాదు. అందులో గణాంకాలు కూడా ఏమీ లేవు. రైతుల గాయాలపై కారం తల్లడం అనే వాక్యం పూర్తిగా మాట్లాడలేక లోకేష్ ఇబ్బంది పడడం కామెడీగా మారింది. 139 రోజులుగా జనాల్లో తిరుగుతున్న లోకేష్ ఇంకా మాట్లాడడం నేర్చుకోలేదా అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. ఎవరో రాసిచ్చిన టాపిక్ ను బట్టి కొట్టి మాట్లాడడం మినహా లోకేష్ సొంతంగా మాట్లాడే సత్తా లేదని మరోసారి తేలిపోయింది. యువగళం అదృశ్య బెదృశ్ అంటూ జబ్బలు సరుచుకుంటున్న టీడీపీ శ్రేణులు ఈ వీడియో బయటికి రావడంతో సైలెంట్ అయ్యారు. కనీసం మార్ఫింగ్ అని కూడా చెప్పుకోలేని పరిస్థితి వారిది. లోకేష్ పాండిత్యాన్ని ఒప్పుకుని ట్రోలింగ్స్ ను మౌనంగా భరిస్తున్నారు టీడీపీ నేతలు. ఆ వీడియో మీరు కూడా ఒకసారి చూడండి. రైతుల గాయాలపైన కారం జల్లుతున్నాడు ఈ